బ్లాక్బస్టర్ సూపర్ హిట్ అయిన గాడ్ ఫాదర్ సినిమాని వాళ్ళ స్టైల్లో ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ గెటప్ శ్రీను. సో లెట్స్ వెల్కమ్ దెం. జబర్దస్త్ సీఎం చైర్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సీఎం అంటే కామెడీ మగాడు కూర్చునే చైర్. ఇక్కడ నుంచి ఆ జబర్దస్త్ సీఎం చైర్ నాది. సీఎం చైర్ నీ కావాలా? నాకు కావాలరా? ఇది మా నాన్నగారి చైర్, వారసత్వంగా నేనే కూర్చోవాలి. వారసత్వంగా కూర్చోవాలంటే మగాడు కావాలి, కానీ ఇలాగంటే ఆడదే ఉండకూడదు. అర్థమైందా? వారసత్వానికి ఆడది మగాడు కాదు, బ్లడ్ బ్లడ్ లో ఉండాలి. ఆ బ్లడ్ లో నీకు షుగర్ ఉంది. నా జబ్బులో నీకు తెలిసిపోతాయరా. చావచ్చింది నాకు, చావచ్చింది నాకు. నువ్వు నాకే సపోర్ట్ చేయి. కావాలంటే బీపీ టాబ్లెట్ ఇస్తాను, కానీ సపోర్ట్ మాత్రం చేయరు. ఆ చైర్ లో కూర్చోవలసింది ఒక మగాడు, నువ్వు ఆడదావు కాదు. అర్థమైందా? నువ్వు కూర్చోవద్దు, నేను కూర్చోవద్దు. కూర్చుంటాడు. మా అన్నయ్యని పిలుస్తాను. అన్నయ్య ఎంట్రీ లేకపోతే అక్కడ స్కిట్ ఆగిపోతుంది. స్కిట్ ఆపేయమంటావా? వదిలే రమ్మని చెప్పి డబ్బులు తీసుకున్నావు. డబ్బులు తీసుకున్నావు. కామెడీకి దూరంగా ఉన్న మీరు మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చారు? కామెడీ నా నుంచి దూరం అయిందే, గానీ కామెడీకి నేను దూరం కాలేదురా బచ్చా. అయినా నేను ఉన్నంత వరకు ఆ కామెడీ చైర్కి చెద పట్టనివ్వను. చెద పట్టదన్నయ్యా, ఈడు అప్పుడప్పుడు చెదల మందు కొడుతున్నాడు. నా చిట్టి చెల్లి, నా చిట్టి చెల్లి. నీకు ఇక్కడ పని ఏంటి? ఆ కామెడీ చైర్ నాది. నాకు చైర్ తీసండిరా. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే చూద్దాం. మీ చీరలో కూర్చోరానా? ఆ దూది మొత్తం చెవులు పెట్టి దానికి కొంచెం గడ్డం తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు సీక్రెట్ చెప్తున్నావు, దూది పెడతా అర్థం కావట్లేదు. దూది పెడతా అర్థం కావట్లేదు. కింద కూర్చోడానికి చిన్న పోయావా? నీకు కింద కూర్చోడానికి మొహమాటమేమో. నేను వచ్చిందే కింద నుంచి, ఎప్పటికీ నేలని అతుకు పెట్టుకునే ఉంటా. వచ్చిన ప్లేస్ ని, వచ్చిన జాగాని మర్చిపోడు ఈ బ్రహ్మ. సరే కూర్చొని మాట్లాడుకుందాం. సరే టీ తీసుకురా, టేబుల్ అరేంజ్ చేయండి. చూడు బ్రహ్మ, నీకేం కావాలంటే ఇస్తాను. నీ సపోర్ట్ నాకు కావాలి. నా సపోర్ట్ లేకుండానే ఇక్కడ వరకు వచ్చావా? ఇక్కడ వరకు వచ్చావా? ఎరా ఆ టీ ఏది? బ్రహ్మ టీ తాగు. ఈ టీ టైమ్ లో నీకు పెట్టగా చెప్పాలి. చెప్పు. నేను అలా ఇంటి దగ్గర నుంచి మొదలవుతూ ఉంటే ఇలా సర్రం అనుకుంటూ ముందుకు వస్తుంది. ఆపోజిట్ లో ఇంకో కారు సర్రం అని వచ్చి వచ్చింది. అలా ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. ఈ కారు ఇటు, 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 ఈ కారు ఇటు వెళ్ళి, ఏ ఇదంతా కాంపిటీషన్, ఎందుకు రోడ్ల మీద ప్రమాదం అని చెప్పి ఇద్దరం కలిసిపోయాం. ఇద్దరం కలిసిపోయాం. ఇలా కలిసిపోయి బాగా మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత ఎవరికి వారం వెళ్ళిపోయాం. కమా జే టీ తాగు. నాకు టీ తాగి అలవాట్లేదు. నాకు అలవాట్లేదు. ఏ చల్లగా అయిపోయింది టీ, చల్లగా అయిపోయింది టీ. ఒక 1 లాక్ ఉంటే ఇవ్వండి. 1 లాక్ తీసుకో. టీ తాగితే 1 లాక్ ఇస్తారా సార్? కాదు, నువ్వు తాగిన టీలో విషం ఉంది, అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ కాయలే. విషం ఉందా? లేట్ యాక్టింగ్, లేట్ యాక్టింగ్. బ్రహ్మ నీకు లాస్ట్ ఆఫర్ ఇస్తున్నాను, ఈ డబ్బులు తీసుకుని అందరికి బయటాలి వెళ్ళిపో. ఆ డబ్బులకే లొంగే ఉన్నైతే ఏనాడో వెళ్ళిపోవాలి. నాకు కావాల్సింది ఈ స్థానం. వీడి డబ్బులుగా వినట్లేదురా. చూస్తారేంట్రా, వేసేయండి. సరే నువ్వు అడుగుంచాలి, నాకు ఒక కత్తి, నాకు ఒక కత్తి. నువ్వు కత్తి గుచ్చితే దిగుతుందేమో, అదే నీ కత్తి పట్టుకుంటేనే తల దించుతుందిరా. అయినా ఆ చైర్ కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను. నువ్వు రెడీయా? ప్రాణం అర్పిస్తా చైర్ కోసం? ఎస్ బాంబీరా.
బాంబురా భయపడరా, అది బాంబా, థర్మాకోల్ చేసింది బ్యాది, థర్మాకోల్ చేసింది బ్యాది. అమ్మా బాంబు, బ్రహ్మ కేవలం ఒక సీట్ కోసం ప్రాణం ఇస్తున్నావు అంటే నా మాట విని బాంబు బయటపడే. బ్రహ్మ వద్దు, బ్రహ్మ బ్రహ్మ అంగారులోరా आने का टाइम आ गया, आप जल्दी आए तो स्किट खत्म कर सकते हैं, जल्दी आ जाओ. ఎవడరా నువ్వు? బాయ్ సల్మాన్ బాయ్. అండ్ ఏమన్నాడు అదేందా, అంతా సొలు చెప్తా అంటున్నాడు, అంతా సొలు చెప్తా అంటున్నాడు. మ్యాటర్ ఏంటి అంతకి? ఏ తేరా మ్యాటర్ నీ, ఏ మేరా మ్యాటర్ నీ, ఫ్యామిలీ మ్యాటర్. అదే సెకండ్ ఫ్యామిలీదా, సెకండ్ ఫ్యామిలీదా? ఎవడరా నువ్వు ఇంతకి? ఏ బడే బాయ్ కా ఛోటే బాయ్, సల్మాన్ బాయ్. చూస్తారేంట్రా డైలాగ్ అతను వేసేయండి. और बाकी है कोई? नु मुंदु आ दूध तीसुकोन रा, तर्वात मात्लाडतानु, तर्वात मात्लाडतानु. एरा नन्नु मर्चिपोयारु मिद्दरु. भाई प्राइवेट जेट में मुंबई जाएंगे. गेटअप सीनो बोल के एक कॉमेडियन है, बहुत अच्छा करता है. बुलेट पास भी अच्छा है, पास भी अच्छा है. एंटर जबरदस्त को लेके जाएंगे क्या? ठीक है चलो. నిజంగానే చిరంజీవి గారు చూసిన లాగా. మీరు చూసే ఉంటారు యూట్యూబ్ లో చిరంజీవి గారితో ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేశాడు మనడు. మా వాడు ఎలాగానే మా జబర్దస్త్ అంతా ఇలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాము. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ గారితో ఫోటో కలడమే కష్టం, అలాంటిది చిరంజీవి గారు తీసుకొచ్చి గెటప్ శ్రీను అని తీసుకొచ్చి పరిచయం చేశారు. శ్రీను చెప్పాలి నిజంగా, శ్రీను హౌ ఆర్ యు ఫీలింగ్ స్టేజ్ మీద ఇద్దరు స్టార్స్ మధ్య? సారు సల్మాన్ గారితో మాట్లాడుతూ ఇలా చూసారు గెటప్ శ్రీను ఎక్కడ రారా అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్లి జబర్దస్త్ గెటప్ శ్రీను అండి నాకు బాగా ఇష్టం ఫోటో కావాలన్నమాట అంటే మధ్యలో నుంచి పెట్టి ఫోటో తీసుకున్నారు. ప్రైవేట్ జెట్ లో సార్ ఎక్కడ వీడియో తీస్తుంది? సారే సార్. గెటప్ శ్రీను అటువైపు సీట్ లో కూర్చుంటే చిరంజీవి గారు ఇక్కడి నుంచి వీడియో తీస్తున్నారు. దట్ ఇస్ చిరంజీవి సార్. నిజంగా మేడం, ఆయనతో ఆ జరిగిన ప్రయాణంలో నాకు చిరంజీవి గారి సంస్కారం, ఆయన వ్యక్తిత్వం ఎక్కువ తెలిసింది. ఆయన చాలా పాఠాలు నేర్చుకున్నా. నాకు తెలిసి స్క్రీన్ మీద కనిపించే మెగాస్టార్ కంటే నిజ జీవితంలో చిరంజీవి గారు 10 రెట్లు ఎక్కువ మహోన్నత వ్యక్తి. డెఫినెట్ గా ప్రతిసారి మెగాస్టార్ గురించి చెప్తే చాలా మంది భజన భజన అంటున్నారు. దేవుడికి భక్తుడు భజనే చేస్తాడు, అంతకుముందు ఏం చేయలేడు. But we are very very happy for you, Shrinu. Thank you, ma'am. Anything else you want no, to? No, no. I thought Salman bhai was rocking. Rocking. I love this unity. May God bless the Zabardast team because this is what is important. That touch word.